हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स इप्पुडु मनं प्रेजेंट उन्न प्लेस तिरुमललो नमु तिरुमललो मनं तिरुमल कोंड मीद चूडवलसिन प्रदेशालु चाला उन्नायि सो एप्पुडैते मनकि स्वामीवारि दर्शनं अयिपोतुंदो इंका तिरुमल कोंड मीद उन्न एडु प्रदेशालु अयिते उंटायि ఆ ఏడు ప్రదేశాలకి ఒకటే టికెట్ అన్నమాట 120 రూపాయస్ పెట్టి టికెట్ గనక ఒకసారి కొన్నామంటే ఆ ఏడు ప్రదేశాలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక రోజు మొత్తం కేటాయించి తిరగొచ్చు అయితే ఈ రోజు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసరికి పాప వినాశనం దగ్గరికి పైన ఏమేం చూడొచ్చో దారిలో మాట్లాడుకుందాం సో టికెట్ తీసుకున్న తర్వాత మనం తిరుమలలో ఎక్కడైనా కానీ ఇలాంటి బస్సులు అయితే ఎక్కొచ్చు ఇవన్నీ కూడా ఒక్కసారి టికెట్ తీసుకుంటే బస్సు ఎక్కడైనా ఎక్కొచ్చు ఎక్కడైనా దిగొచ్చు సో ప్రెజెంట్ అయితే మనం ఆ ప్లేస్కి పాప వినాశనం వెళ్ళే బస్సు అయితే ఎక్కాను నేను వచ్చేసరికి ఇక్కడ మొత్తం కూడా రెండు రకాల బస్సులు అయితే తిరుగుతూ ఉంటాయి గాయస్ తిరుమలలో వచ్చేసరికి ఒకటి ఏంటంటే శ్రీవారి పాదాలని ఒక బోర్డు ఉంటుంది బస్సుకి ముందు ఫ్రంట్ సైడ్ సో రెండోది పాప వినాశనం అని ఉంటుంది మనం లాస్ట్ వీడియోలు మూడు వీడియోలు మొత్తం కూడా శ్రీవారి పాదాలకు సంబంధించిన వీడియోలో తీసాము ఆ శ్రీవారి పాదాల బస్సు ఎక్కితే ఏమేం ప్లేసులు కనపడతాయో పాప వినాశనం దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏం ప్లేసులు కనపడతాయో మొత్తం అన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో మీకు చెప్తాను సో ఇక్కడ చూడండి మనం తిరుమలలో నుంచి తిరుమల బయటకు వచ్చాము ఊరి చివరికి రాగానే మనకి ఇదిగోండి చూడండి రోడ్డు ఎలా ఉందో సో ఇదంతా కూడా మన పక్కన ఒక పెద్ద రిజర్వాయర్ అయితే ఉంటుంది తెలుసు కదా తిరుమల కొండ మీద ఒక పెద్ద డ్యామ్ ఉంటుంది ఆ డ్యాము ఇక్కడ ఉన్న వాటరే మనకి తిరుమల కొండ మీద ఉన్న భక్తులకి దేవాలయాలకి స్నానాలకి అన్నిటికీ కూడా ఆ భోజనాలకు కానివ్వండి ప్రతి ఒక్క దానికి ఇక్కడ ఉన్న వాటరే ఉపయోగిస్తారు ఇవే వాటర్ ఇంకా మనకి అడవిలో ఉండే జంతువులన్నిటికీ కూడా అదే వాటర్ అన్నమాట అయితే ఇప్పుడు మనం పాప వినాశనం దగ్గరికి అయితే వెళ్తున్నాము పాప వినాశనం అంటే తెలుసు కదా అదొక మంచి ప్లేసు సో ప్రతి ఒక్కరు కూడా తిరుమల వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడికైతే ఖచ్చితంగా వెళ్తారు అక్కడికి ఎలా వెళ్ళాలో అనేది ఈ వీడియో మొత్తం కూడా దీనికి ముందు వెళ్లాల్సిన ప్లేసుల గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకైతే చెప్తాను ఇది చెక్ పోస్ట్ దగ్గర నుంచి మనం ఇంకా స్ట్రైట్గా వెళ్ళాలి ఇక్కడికి సో చూడండి ఇక్కడ మామూలు వెహికల్స్తో వెళ్ళొచ్చు జీబులు కార్లు ఏమైనా మాట్లాడుకుని వెళ్ళొచ్చు బస్సుల్లో కూడా వెళ్ళొచ్చు కానీ మనం ఏంటంటే విడిగా ట్రైన్కి బస్సులకు వచ్చిన వాళ్ళం ఇలా బస్సులో వెళ్తామే చాలా సేఫ్టీ ఇంకా మనీ కూడా చాలా తక్కువ ఖర్చు అవుతుంది అనమాట కానీ ఏదైనా కార్లు వెహికల్స్ మాట్లాడుకుని వెళ్తే మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అయిపోతాయి అప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి బస్సులు 120 రూపీస్ పెట్టి బస్సులో టికెట్ ఇస్తారు బస్ స్టాండ్లో కూడా టికెట్ ఇస్తారు సో బస్ స్టాండ్కి వెళ్ళలేని వాళ్ళు దారిలో ఎక్కే వాళ్ళు ఏంటంటే బస్సులో కూడా టికెట్ ఇస్తారు కాబట్టి బస్సు ఎక్కడ కనిపిస్తే అక్కడ బస్సు ఎక్కండి దీనికి ముందు సంబంధించిన వీడియోలు నేను శ్రీవారి పాదాలు శిలాతోరణం చక్కెర తీర్థం ఈ మూడు ప్లేసులకు కలిపి ఒక బస్సు అయితే వెళ్తుంది వస్తుంది అనమాట సో లాస్ట్ వీడియో మొత్తం ఆ మూడు ప్లేసులు కవర్ చేశాను ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను ఈ పాప వినాశనం దగ్గరికి వెళ్తాను పాప వినాశనం దగ్గరికి వెళ్తున్నప్పుడు ముందుగా కనిపించే ప్లేస్ ఏంటంటే ముందుగా ఏంటంటే ఇక్కడ మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ అని ఉంటుంది చూడండి ఇక్కడ మనకి లోపలికి వెళ్తే హాతిరాం బాబా తెలుసు కదా వెంకటేశ్వర స్వామి వారితో పాచికలాడిన హాతిరాం బాబా సమాధి అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఈ వెహికల్స్ అన్నీ ఆపింది అందుకే కానీ మీరు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ దిగొద్దు మనం ముందుకి స్ట్రైట్గా పాప వినాశనం దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి ఈ ప్లేసులన్నీ కూడా వచ్చేటప్పుడు దిగి చూసుకోవాలన్నమాట ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్లేసులు ఇప్పుడు ఇటు నుంచి వెళ్తే మనకి వచ్చేటప్పుడు బస్సులు పాప వినాశనం దగ్గర నుంచి వస్తాయి లాస్ట్ బస్సుకి మనం చివరి ప్లేస్కి అందుకోలేము అందుకని డైరెక్ట్గా పాప వినాశనం దగ్గరికి ఫస్ట్ వెళ్ళాలి తర్వాత రెండో ప్లేస్ చూడండి జపాలి తీర్థం తెలుసు కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అంటారు ఇంకా ఆంజనేయ స్వామి ఎక్కడే పుట్టారని కొంచెం చరిత్ర అయితే చెప్తారు కదా స్టోరీ సో ఇక్కడ ఇదే ప్లేసు మూడో ప్లేస్ వచ్చేసరికి ఆకాశగంగా తెలుసు కదా స్వామివారికి ఇప్పుడు కూడా అభిషేకం చేస్తున్న వాటర్ ఈ ఆకాశగంగలో ఉంటుంది అనమాట అదిగోండి ఇది మూడో ప్లేసు ఇంకా నాలుగవది లాస్ట్ ఫైనల్ పాప వినాశనం అంటే పాపాలు మొత్తం పోవడానికి అక్కడ వాటర్లో మనం స్నానం చేస్తే మన ఏడు జన్మాల పాపాలు మొత్తం కూడా పోతాయి అనేది ఒకటైతే ఉంది చరిత్రలో మనం చూసుకున్నట్లయితే అందుకని ముందు పాప వినాశనం దగ్గరికి వెళ్ళాలి పాప వినాశనం దగ్గరికి వెళ్ళి వచ్చేటప్పుడు వన్ బై వన్ ఇవి చూసుకుంటా తిరుమల వెళ్ళాలి సేమ్ శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అంతే డైరెక్ట్గా శ్రీవారి పాదాలు చూసుకొని వచ్చేటప్పుడు శిలాతోరణం చక్ర తీర్థం చూసుకొని మళ్ళీ తిరుమల వచ్చి పాప వినాశనం వెళ్ళే బస్సు ఎక్కాలి అలా రూల్స్ అనమాట మొత్తం కూడా అలా వెళ్తేనే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు సో చూడండి ఇప్పుడు మనం వచ్చింది వచ్చేసరికి పాప వినాశనం ఇదే లాస్ట్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ నుంచి కొన్ని తీర్థాలు కూడా వెళ్ళొచ్చు అడవిలో ఉంచి అని చెప్తారు కానీ దానికంటూ ఒక టైమింగ్ అయితే ఉంటుంది అది టెంపుల్ వీడియోలో చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఏంటంటే పాప వినాశనం ఉన్న ఈ ప్లేస్ని ఒకసారి విజిట్ చేద్దామండి చూడండి అన్ని ప్లేసుల కన్నా ఇక్కడ జనం చాలామంది ఉన్నారు కదా భక్తులందరూ కూడా ఎందుకంటే ముందుగా అందరూ తిరుమల స్వామివారి దర్శనం అయిపోగానే ఈ పాప వినాశనం దగ్గరికే వస్తారు ఇక్కడ స్నానం చేసి మిగతా ప్లేసులు ఆకాశగంగా కానివ్వండి జపాలి తీర్థం కానివ్వండి ఇంకా హాతిరాం బాబా సమాధి ఇవన్నీ విజిట్ చేసుకుంటా మళ్ళీ తిరుమల వెళ్తారు సాయంత్రానికి సో మనం కూడా అదే విధంగా ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా తిరుమలలో బస్సు ఎక్కి డైరెక్ట్గా పాప వినాశనం దగ్గరే దిగాలి మధ్యలో ఎక్కడా కూడా బస్సు దిగకండి చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు
చాలా మంది ఉన్నారు కదా ఇదిగోండి మనం బస్సులు దిగిన ప్రదేశం ఇదంతా తిరిగి మళ్ళీ ఇక్కడికే వచ్చి మనం బస్సు ఎక్కాలి సో ఇంకా రిటర్న్ లో వెళ్ళేటప్పుడు తిరుమల వెళ్ళేటప్పుడు మనకి ఇష్టం వచ్చిన ప్రదేశంలో బస్సు ఆపుకొని దిగొచ్చు అది ఇంకా మన ఇష్టం అనుకోండి చూడండి ఎన్ని బస్సులు ఉన్నాయో 5 నిమిషాలకి 10 నిమిషాలకు బస్సు వస్తానే ఉంటుంది నాన్ స్టాప్ మీరు అసలు ఇబ్బంది పడాల్సిన పని లేదు అందులోనే టాయిలెట్స్ కూడా ఉంటాయి వాటర్ సదుపాయం ఉంటుంది ఇంకా స్నానాలకు కానివ్వండి ఇంకా మనకి ఏమైనా చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాలన్నా ప్రతిదీ కూడా అన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉంటాయి గాయ్స్ ఇక్కడ చూడండి అన్నీ కూడా దిష్టి బొమ్మలే ఉన్నాయి ఇక్కడ మనం వేరే ఐటమ్స్ ఏం చూడం ఇంకా అన్నీ కూడా దిష్టి బొమ్మలు చూడండి ఎన్ని ఉన్నాయో ఎందుకంటే ఇదంతా కూడా పాపాలకు సంబంధించిన ప్లేస్ అంటారు పాపాలకు కడుక్కోవడానికి ఆ వాటర్ దిగడం వల్ల ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒకటి కొనుక్కొని ఇంటికి కానీ ఉండే షాపుకు కానీ కట్టుకోవడం వల్ల అన్నీ పోతాయని ఇక్కడ నమ్మకం ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ అయితే నడుచుకుంటా వెళ్ళాలి అప్పుడే మనం పాప వినాశనం డ్యామ్ దగ్గరికి వెళ్తాము అంటే డ్యామ్ కిందే అది మొత్తం వాటర్ కూడా అనమాట సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అసలైన చరిత్ర ఏదైతే ఉందో దాని గురించి నేను చెప్తాను ముందు ఈ ప్లేస్ మొత్తం చూడండి ఒకసారి ఎట్లా ఉందో సో చాలా విచిత్రంగా ఉంది కదా మనం ఇప్పుడు అడవి లోపలికి తిరుమల టెంపుల్ దగ్గర నుంచి చాలా దూరం మనం అయితే ఇక్కడ ట్రావెల్ చేసాము దట్టమైన అడవి ప్రాంతంలోనే ఇదంతా ప్లేస్ అయితే ఉంది ఇదిగోండి ఇక్కడ బోర్డు కూడా చూడండి పాప వినాశనం ఉద్యానవనం అని ఉంది కదా సో అంటే పాప వినాశనం ఇటువైపు వెళ్ళాలి అటు వచ్చేసరికి కార్లు వెళ్ళే ప్లేస్ సో చూడండి మనం కింద దాకా వెళ్ళేదాకా మొత్తం అన్నీ కూడా మనకి షాపులు ఇలా వరుసగా కనబడుతూనే ఉంటాయి సో చాలా దూరం వెళ్ళాలి సో ఇదిగోండి మొత్తానికైతే ఫైనల్గా వచ్చేసాము సో మీకు ఎదురుగా కనిపించేదే డ్యాము పాప వినాశనం డ్యామ్ అంటారు వాటర్ మొత్తం కూడా ఇక్కడే స్టోర్ చేస్తారు ఇక్కడ నుంచి అవసరమైతేనే కిందకి వెళ్తాయి లేకపోతే అన్నీ ఇక్కడే స్టోర్ చేస్తారు చూడండి వర్షాలు పడినప్పుడు ఈ డ్యామ్ పైనుంచి కూడా నీళ్లు పారుతాయని చెప్తారు ఇదిగోండి చూడండి ఎంత పెద్ద డ్యాము సో ఇదే డ్యామ్ మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది కదా అడవిలో ఇంత పెద్దది కట్టారు మామూలు విషయం కాదు ఇంక స్టోరీ వచ్చేసరికి ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామి వారికి పెళ్లి జరుగుతున్న సమయంలో ఆయన భోజనాలు మొత్తం కూడా ఇక్కడే వండారని చెప్తారు ఇంకోటి ఏంటంటే దేవతలు కూడా ఇక్కడ నుంచే భోజనాలు పంపించేవాళ్ళని తర్వాత అదిగోండి ఆ డ్యామ్కి అవతల వైపు అప్పుడు ఒక అమ్మవారి టెంపుల్ ఉండేదని డ్యామ్ వల్ల ఆ టెంపుల్ని తీసుకొచ్చి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ మళ్ళీ టెంపుల్ కట్టి ఇక్కడ పెట్టారంట సో ఇలాంటి చరిత్ర అయితే చాలా ఉంది ఇంకోటి వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి వారి పెళ్లి సమయంలో భోజనాలు ఉండేటప్పుడు అగ్ని కావాలి కదా ఆ అగ్ని ఏంటంటే అగ్నిదేవుడే స్వయంగా వచ్చి ఇక్కడ అగ్ని పుట్టించడం అయితే జరిగింది ఈ ప్రదేశంలో సో వంట జరిగింది కానివ్వండి ఇలా మొత్తం కొన్ని కొన్ని చరిత్ర అయితే విషయాలు అయితే ఇక్కడ జరిగిన సంఘటనలు వాటన్నిటికీ గుర్తుగానే ఇక్కడ పాప వినాశనం అనేది ఒకటి పెట్టేసి ఇక్కడ వాటర్ కూడా ఏంటంటే స్వామివారి పాదాల దగ్గర నుంచి స్వయంగా వాటర్ అయితే ఇక్కడ దాకా వస్తాయంట సో చూడండి ఎంత అద్భుతంగా ఉందో మొత్తం ప్లేస్ మొత్తం కూడా చాలా బాగుంది నేచర్ కూడా చాలా అందంగా ఉంది స్వామివారి పాదాల దగ్గర నుంచి ఈ వాటర్ మొత్తం వస్తాయని చెప్తారు తిరుమల వాటర్ మొత్తం కూడా సో ఆ వాటర్ కింద స్నానం చేస్తే మన 7 జన్మల పాపాలు మొత్తం కూడా పోతాయని చెప్తారు ఇక్కడ వచ్చేసరికి సో ఆ నమ్మకంతోనే అందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి స్నానం చేసి వెళ్తారు సో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆకాశ గంగలో కూడా స్నానం చేస్తారు చూసారా ఫ్రెండ్స్ వాటర్ ఎలా వస్తున్నాయో ఇంకా నీళ్ళు అవన్నీ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి అది మనం చెప్పలేము ఎక్కడి నుంచి వస్తాయో సో అలా వాటర్ పడుతున్నప్పుడు వాటి కింద నుంచొని మనం ఇలా స్నానాలు చేసుకొని పాపాలు మొత్తం కూడా కడుక్కునే ప్లేస్ కాబట్టి అందుకే ఇక్కడ ప్రదేశానికి మొత్తం కూడా పాప వినాశనం అనే పేరైతే వచ్చింది ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసరికి విష్ణుగంగ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ ఎందుకుందంటే ఒకప్పుడు ఆ టెంపుల్ ఆ డ్యామ్కి అవతల వైపు ఉండేది అది మొత్తం కట్టించి నీరు స్టోర్ చేయడం వల్ల ఆ యొక్క టెంపుల్ అనేది మునిగిపోవడం వల్ల అక్కడ ఉన్న విగ్రహాన్ని తీసుకొచ్చి అమ్మవారి విగ్రహం ఇక్కడ పెట్టారు సో ఈ ప్లేస్ మొత్తం చూసాం కదా ఇక్కడ నుంచి నేను బస్సు ఎక్కి మళ్ళీ ముందుకెళ్ళిన తర్వాత చూడండి ఆకాశగంగ స్వామివారికి ఇప్పుడు కూడా అభిషేకం చేస్తున్న వాటరు ఆకాశగంగ ఇక్కడ ఆంజనేయ స్వామి వారి అమ్మ అంజనాదేవి గారు తపస్సు చేయడం జరిగింది ఫ్రెండ్స్ అందుకే అనమాట ఇదిగోండి ఆ వాటర్ మొత్తం కూడా మీకోసమే పడుతున్నాను నేను మీకు తీసుకొద్దామని సో ఆ ప్లేస్కి వెళ్ళడానికి ఏంటంటే మనం ఎక్కడైతే బస్సు దిగామో పాప వినాశనం దగ్గర మళ్ళీ తిరిగి వచ్చి అక్కడే బస్సు ఎక్కాలి ఇంకా నెక్స్ట్ వచ్చే ప్లేస్ ఆకాశగంగ కాబట్టి నేను ఆకాశగంగ దగ్గరికి వెళ్తున్నాను అక్కడ ఉండే ప్లేస్లన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను మీరు చేయాల్సిందే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే